एपी मुख्यमंत्री वैएस जगन तन पंतम नेक्किंचुकुंटुन्नारु श्रावण मासान्नि अंदुकु मुहूर्तंगा निर्णयिंचुकुन्नारु मूडेळ्ल नुंचि मूडु राजधानुल अंशंपै तर्जन भर्जनलु पडिन वैएस जगन एट्टकेलकु ओ निर्णयान्नि तीसुकुन्नारु अयिते आ निर्णयं वल्ल तम प्रभुत्वं इब्बंदुल्लो पडकुंडा जाग्रत्त पड्डारनि विश्लेषकुलु अंटुन्नारु मूडु राजधानुल विषयंपै सुप्रीं कोर्टु वेळ्ळकुंडा आगिंदि अंदुकेनंटुन्नारु अंदुके वैजाग् राजधानि अनि चेप्पकुंडा अक्कड क्यांप् आफीसु एर्पाटु चेसि वारानि की मूडु रोजुलु उंटू परिपालन सागिंचडानिकी सीएम जगन एर्पाट्लु चेसुकुंटुन्नट्लु समाचारं मूडु राजधानुल अंशंपै आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन आगस्टु नुंची कोत्त पंथालो पयनिंचबोतुन्नारु तन क्यांप् कार्यालयान्नी विशाखकु मारुस्तारंटू वार्तलु वस्तुन्नायि आगस्टु नुंची मुख्यमंत्री तन क्यांप् कार्यालयान्नी तरलिस्तुन्नारनि प्रभुत्व वर्गालु चेबुतुन्नायि अमरावतिनि न्याय राजधानिगा कोनसागिस्तू उत्तरांध्रलोनि विशाखपट्नान्नि कार्यनिर्वाहक राजधानिगा రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనే నిర్ణయానికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి అందుకే దాన్ని రాజధానిగా పిలవకుండా క్యాంప్ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని పాలించడానికి సీఎం వైఎస్ జగన్ ఆగస్టులో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పష్టం చేశారు రాబోయే రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని విశాఖపట్నం నుంచి పరిపాలించాలనే యోచనలో తమ నేత ఉన్నారని వారానికి మూడు రోజులు అక్కడే ఉండబోతున్నారని మీడియాకు మంత్రి బొత్స హింట్ ఇచ్చారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెబుతోంది కానీ అమరావతి రైతుల ఉద్యమం కోర్టుల్లో వ్యాజ్యాలు పెండింగ్ లో ఉండటం వల్ల మూడు రాజధానుల కాన్సెప్ట్ మూడేళ్లుగా ముందుకు సాగలేదు రాజధాని విషయంలో న్యాయపరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయినట్లు సమాచారం వరుసగా న్యాయ పోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది కానీ త్వరలో విశాఖకు రాజధాని తరలించాలని ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం రాజధానుల విషయంలో జాప్యం జరిగితే వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సీఎం వైఎస్ జగన్ రాజధాని మార్పు విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే రాజధాని అమరావతి చుట్టూ ఉన్న జిల్లాల్లో టీడీపీకి మైలేజ్ పెరుగుతుందని ఇక అటు కర్నూలు ఇటు విశాఖలో రాజధాని ఏర్పాటు కాలేదనే అసంతృప్తి ఆ ప్రాంత ప్రజల్లో ఉందని ఇది పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ నేతలు సీఎం జగన్ వద్ద వాపోయినట్లుగా సమాచారం రాజధాని తరలింపు ఇప్పుడు కాకుండా మరికొంత జాప్యం చేస్తే అది ఎన్నికల స్టంట్ మాదిరిగానే మిగిలిపోతుందన్న యోచన కూడా వైసీపీ వర్గాలు చేసినట్లుగా సమాచారం ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి